రూపాయల నోటు పోతే అయ్యో ఏడన్నా పోయింది అని అనుకుంటాం నూరు రూపాయల నోట్ కింద పడితే తొమ్మంతా దేవులాడతాం ఇక ఐదు వందల నోటు ఏడన్నా పోతే ఎంకులాడే పని మీదే ఉంటాం అంతే కదా మరి పైసా పైసా ఆసరా ఈ కష్టకాలంలా చినిగినట్టు అనిపిస్తే ఏమంటే పెడుతుంటాం లేదంటే ఏర్పడకుండా ప్లాస్టర్ వేస్తాం కానీ ఈ పాపం ఐదు వేలు కాదు వేలు కాదు పది లక్షల రూపాయలు ఖాళీ బూడిదైన సూర్యాపేట జిల్లా నేలమర్రిలా ఓ గుడిసెకు నిప్పంటుకొని గింత పని అయింది ఆగు బీరు అంత మాడిపోయింది అండ్లో ఉన్న కాయిదాలు నోట్లు పనికి రాకుండా అయినాయి బ్యాంకు పాస్బుక్ కాంచలి కాలిపోయింది ఇంట్లో లక్షలు ఇంటి పక్కోలు ఫోన్ కొడితే ఊరికొచ్చే వరకు గింత నష్టమైందట ఈనాడు భూమి అమ్మితే వచ్చిన పైసలు తెచ్చి బీరు వాళ్ళ పెట్టిండట అంటుకొని పాడైందో గాని ఇంటి వాళ్ళది ఏడుపు కాదు అటు భూమి వాయే ఇటు పైకం వాయే సగం కాలిన నోట్లను బ్యాంక్ వాళ్ళు తీసుకొని కొంత పట్టుకొని కొంత ఇచ్చినా నయం ఉండు